తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాటికి రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఉద్యోగుల కల్పన చేపడతామని మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం మెగా డిఎస్సీ ప్రకటించిన నేపథ్యంలో స్థానిక క్యాంపు కార్యాలయంలో నిరుద్యోగులతో కలిసి సంపురాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు శంతన్ రామరాజు, కమ్మగాని కృష్ణమూర్తి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి బాణసంచ కాల్చి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఎందుకంటే ఇవాళ మనం పేపర్లో చూస్తున్నాం, రోజు ఒక ప్రకటన వస్తుంది, రోజు ఒక ఉద్యోగం వస్తుంది, ఇవాళ ఉద్యోగాల జాతర నడుస్తుంది తెలంగాణలో. ఇప్పటి వరకు 30,000 పోస్టులను భర్తీ చేయడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు సంవత్సరం తిరగకముందే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. అదే ప్రక్రియలో భాగంగా మెగా డిఎస్సీని నిజంగా కూడా నిర్వర్తించడం, ఇప్పుడు ఇవన్నీ మన నిరుద్యోగులకు ఈ పథకాలు ఏవైతే ఈ నిరుద్యోగ సమస్యలు ఏవైతున్నాయో వారికి అంకితం చేస్తూ ఈ ఉద్యోగ భర్తీలను కూడా నిరుద్యోగులకు వాళ్ళందరికీ ఈ అంకితం చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో మీరందరూ తిరిగి తట్టా బుట్టా సర్దుకొని మనం యూనివర్సిటీలో కావచ్చు, హైదరాబాద్ కాకతీయ యూనివర్సిటీలోకి వెళ్ళి మీరు క్రమశిక్షణతోటి మీరు చదువుకోండి, ఎటువంటి పైరవులు లేకుండా ఈ ఉద్యోగ భర్తీలను మేము నోటిఫై చేస్తాము. మెరిట్ స్టూడెంట్లకి ప్రాధాన్యత ఇస్తూ ఈ ఉద్యోగ అవకాశాలన్నింటినీ పేద దళిత బహుజన ఎవరైతే నిరుపేద కుటుంబాలు ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం జరిగే విధంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అనేక ఉద్యోగ నోటిఫికేషన్లను భర్తీ చేస్తాము.